మీరు దైవాంశ సంబూతులు అని చెప్పదలుచుకోలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సెల్ అయినప్పుడు వాడే దేవుడు నాకు సంబంధించినంత వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయి ఉన్నారు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించినంత వరకు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే టాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో టాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో టాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ ఎ టాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు, మీకు ఎవరికి తెలియదు. ఆయన ఒక మామూలు మనిషిలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని దొంగలు దోచుకెళ్ళిపోయారు, ఆయన కొడుకుని చంపేశారు, ఆయన భార్యను దోచుకెళ్ళిపోయారు, సత్యభామ విధవరాలుగా తపో భూములకు వెళ్ళిపోయింది, రుక్మిణి సతీసాగమనం చేసింది. ఈ విషయాలు మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఒక నార్మల్ యాదవ కింగ్, దానికి ముందు మాత్రమే భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి, ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 ఇయర్స్ రాజ్యం చేశాడు, అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. అలాగే సీతారామరాజు అనేవాడు పాలి అనే ఊళ్ళో 534 మందిని కాపాడినంత వరకు దేవుడు, ఆ తర్వాత అతని స్టోరీ మనకు కూడా అవసరం.